హాయ్ హలో నమస్తే, దిస్ ఈస్ సువర్ణ, వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. సో లైగర్ ఈ మూవీ ఎప్పుడు వస్తుందా అని అందరం ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉన్నాం. బట్ మొత్తానికి ఈరోజు లైగర్ మూవీ రిలీజ్ అయింది. బట్ సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి మార్నింగ్ నుంచి చాలా వరకు నెగిటివ్ స్ప్రెడ్ అయితే బయటకు వస్తూ ఉంది. సినిమా బాగాలేదని ఓపెన్గా కొన్ని ట్రోల్స్ కూడా చూస్తూ ఉన్నాం సోషల్ మీడియాలో. ఎక్కడ చూసినా అవే ట్రోల్స్ హల్చల్ చేస్తూ ఉన్నాయి. సో రైట్, నాతో పాటు త్రిపుర నేను చిట్టి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అసలు సినిమా చూసారా లేదా, సినిమా ఎక్స్పీరియన్స్ ఏంటి, అలాగే మార్నింగ్ నుంచి వస్తున్నటువంటి నెగిటివ్ స్ప్రెడ్ గురించి మనం ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. చిట్టి గారు నమస్తే. నమస్తే. సో మనం కొద్ది రోజుల నుంచి కూడా అందరం ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం, ఎప్పుడెప్పుడు సినిమా వస్తుంది, ఎప్పుడెప్పుడు లైగర్ సినిమా వస్తుంది, ఇటు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్, అటు పూరి గారి మ్యాన్ ఎలా ఉంటుందని, అలాగే మైక్ టైసన్. సో ఇంతమందితో వస్తున్న ఒక సినిమా నిజంగానే లైన్ టైగర్ని యాడ్ చేసుకుని టైటిల్ పెట్టారు, ఒక మంచి బజ్ క్రియేట్ అయింది. ఎందుకు అసలు మార్నింగ్ షో పడినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సినిమా బాగాలేదు, సినిమా బాగాలేదని ట్రోల్స్ మనం చూస్తున్నాం యూట్యూబ్లో. ఇప్పటి వరకు ఏ సినిమాకి అలాంటి ట్రోల్ రాలేదు. ఇది కావాలని చేస్తున్న టాక్ అంటారా? అసలు మీరు సినిమా చూసారా? నేను సినిమా చూశానమ్మా, చూసి 8:45 షోనే చూశాను. ట్రోలింగ్ చేయటంలో కొంచెం ఎక్కువ చేసినా వాస్తవం కూడా ఉంది దాంట్లో, వాస్తవం కూడా లేకపోలేదు. సినిమా 3 పాయింట్లు అందరూ ఎక్స్పెక్ట్ చేసేది. 1, దేవరకొండ కష్టము, బాడీ పెంచి కష్టపడ్డాడు, ఒక చేశాడు. చార్మీ సంవత్సరం పాటు నానా అవస్థలు పడి మెయిల్స్ మీద మెయిల్స్ పంపించి మాట్లాడి మైక్ టైసన్ ఒప్పించింది. పూరి జగన్నాథ్ మ్యానియా, పూరి జగన్నాథ్ మా స్క్రీన్ ప్లే తయారు చేయడంలో మాస్టర్. ఈ మూడింటి మీద ఎక్స్పెక్ట్, మూడింటిలో 2 ఫెయిల్ అయినాయి, 1 సక్సెస్. ఏంటి 2 ఫెయిల్ అయినాయి అంటున్నారు, 2 ఏంటి? రెండింటిలో 3 పాయింట్స్ కోసం ఎక్స్పెక్ట్ చేసాం, నువ్వైనా నేనైనా అందరూ ఆడియన్స్ అయినా ఈ 3 పాయింట్స్ మీద ఏదో దున్నేస్తుంది. అందులో 1 సక్సెస్, ఏది దేవరకొండ పర్ఫార్మెన్స్ సూపర్గా చేశాడు. హాలీవుడ్ స్టార్ లాగా ఉన్నాడు, మామూలు ఇండియన్ స్టార్ లాగా కనిపించలేదు. గతంలో ఇంతవరకు మన తెలుగు సినిమా మీద హాలీవుడ్ స్టార్ లాగా అంటే ఓన్లీ మహేష్ బాబే, మహేష్ బాబు ఒక్కడే హాలీవుడ్ స్టార్ లాగా ఉంటాడు మన హీరోస్లో. అతనికి ఆ పేరు కూడా ఉంది, హాలీవుడ్ స్టార్ లాగా ఉన్నాడు అని అనమాట. ఇవాళ ఆఫ్టర్ సో లాంగ్ టైం మళ్ళీ మరొక హాలీవుడ్ స్టార్ లాగా ఈ సినిమాలో హాలీవుడ్ స్టైల్లోనే కనపడ్డాడు హీరో, అది ప్లస్ పాయింట్. అందువల్లే ఈ సినిమా పాస్ అయ్యింది, డిస్టింక్షన్లు ఫస్ట్ క్లాస్ రాకపోయినా పాస్ అయింది. మిగతా 2 ఫెయిల్యూర్లు, పాప అమ్మ చార్మీ కష్టపడి కష్టపడి మైక్ టైసన్ తీసుకొస్తే మైక్ టైసన్ ఎందుకు ఈ సినిమాలో, మైక్ టైసన్ పోస్టర్ని ఎవరేసినా బాగానే ఉంటుంది కదా, మైక్ టైసన్ పెట్టడం వల్ల ఏంటి ప్రత్యేకత, ఏముంది కామెడీ, ఈ మాత్రం దానికి మైక్ టైసన్ ఎందుకు, చెప్పగలిగిపోయింది. మైక్ టైసన్ పెడుతున్నారంటే ఒక అంతర్జాతీయ ఇంటర్నేషనల్ ఫెమిలియర్ ఫేస్ తీసుకొచ్చి పెడుతున్నారంటే అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టుగా. అందులో పూరి ఏదో చేసేస్తాడు, దాన్ని బ్రహ్మాండం చేసేస్తాడు, ఒక ఎపిసోడ్ ఏదో ఉంటుంది అన్న, ఏమీ లేదు. చివరిలో ఒక చిన్న కామెడీలాగా ఎవరైనా ఈత వేషం, మైక్ టైసన్ ఎందుకు అక్కడ నుంచి, మైక్ టైసన్ స్పెషాలిటీ అనవసరం. సో అదొక డిసప్పాయింట్మెంట్. ప్లస్ పూరి యొక్క మాస్టర్, అతను మాస్ ట్రీట్మెంట్ ఇవ్వడంలో మాస్టర్, మాస్ పంచెస్ కానీ బాగా ఒక మ్యాజిక్ చేస్తాడు. అలాంటి మన్మోహన్ దేశాయ్, భారతదేశంలో మన్మోహన్ దేశాయ్ ఒక ఇలాంటి యాక్షన్ మూవీ, క్రైమ్ సినిమాలో క్రైమ్ మ్యాటర్ పెడుతూ, మాస్ మ్యాటర్ పెడుతూ బ్యూటిఫుల్ మెలో డ్రామా, హ్యూమన్ రిలేషన్స్ డ్రామా పెడతారు. అలా పెట్టి అతను అనేక సినిమాలు పెద్ద పెద్ద హిట్లు తీసుకున్నాడు. ఆయన తర్వాత మళ్ళీ ఇండియన్ స్క్రీన్లో అలాంటి మాస్ట్రో, మాస్ సినిమాల్లో హయ్యెస్ట్ డ్రామా పెట్టగలిగిన, పెట్టి ట్రీట్మెంట్ చేయగలిగిన రైటర్గా, డైరెక్టర్గా ప్రూవ్ చేసుకున్నాడు. ఒక పోగిరి తీసుకున్నా, భోగిరిలో వాళ్ళ తండ్రి పాత్రల విషయంలో తీసుకున్నా, ఇక్కడ అమ్మా నాన్న తమిళ అమ్మాయిలో తీసుకున్నా, బద్రి ఎక్కడ చూసినా ఆ మాస్ ఉంటుంది. మాస్తో పాటు ఒక ఆ ఎమోషనల్ సెంటిమెంట్ డ్రామా బ్యూటిఫుల్గా తీసుకొస్తాడు. ఇక్కడ మరి ఏమైందో ఏమిటో ఈ సినిమాలో, అసలు అతని బ్రాండ్ ఆఫ్ మెస్పరిజం లేదు, అతని పూరి జగన్నాథ్ బ్రాండ్ ఆఫ్ ట్రీట్మెంట్ లేదు. ఎక్కడికక్కడ అన్నీ తెలిసిపోతా ఉన్నాయని ముందు ముందు తెలిసిపోతుంది, ఆ ఇంట్రెస్ట్ సస్టైన్ చేయలే. అతని దాంట్లో ఉన్న గొప్పతనమే ట్రీట్మెంట్లో ఇంట్రెస్ట్ సస్టైన్ చేస్తూ ఉంటాడు. ఇది లేకపోవడం, చేయలేకపోవడం, అది మిస్ అయిపోయింది. సో డిసప్పాయింట్ ఎవరైనా సరే. నేను డిసప్పాయింట్ ఏంటి, నేను మెయిన్గా సినిమాకి వెళ్ళిన సినిమా ఎదురు చూసింది పూరి జగన్నాథ్ మాస్ ట్రీట్మెంట్, మెస్పరిజం ఆఫ్ పూరి జగన్నాథ్, పంచెస్ ఆఫ్ పూరి జగన్నాథ్, 2-3 సాంగ్స్ పిచ్చ దుమ్ము లేపే మాస్ సాంగ్స్, ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయి లేవు. దాంట్లో పంచెస్ లేవు, తన పాటలు లేవు, ఉన్న ఒక పాట ఒక పాట అదేంటో, సినిమా అయిపోయినాక లాస్ట్లో వేసారు ఏంటో, ఎన్ టైటిల్స్ వేసినట్టు వేసారు. మిగతా పాటలు ఇవి వినబుద్ధి కానీ మళ్ళీ ఇంకోసారి పాడాలనుకునే కానీ నోటికి వచ్చే పొలవలు కానీ ఏమీ లేవు.
ఇది మరి ఎక్కడ మ్యూజిక్లోనూ తన బ్రాండ్ లేదు, పంచి డైలాగుల్లోనూ తన బ్రాండ్ లేదు, ట్రీట్మెంట్ లేను తన బ్రాండ్ లేదు. ఇప్పుడు అది శక్తి లేనివాడు అంటే వేరు. అతను ప్రూవ్ చేశాడు ఈ టైప్ ఆఫ్ డ్రామాల్లో హయ్యెస్ట్ సూపర్ హిట్లు చేశాడు, ట్రీట్మెంట్ చూపించాడు, ఇది నా దమ్మని చూపించాడు. మరి ఇక్కడ ఎక్కడ మిస్ అయ్యేది, కరణ్ జోహర్ ఏమైనా ఏలు పెట్టి గెలికాడా, నువ్వు మీ స్టైల్ ఆఫ్ ట్రీట్మెంటు నీ స్టైల్ ఆఫ్ పంచెస్ ఇక్కడ నార్త్కు పనికిరాదు, ఇది పాన్ ఇండియా సినిమా కనుక దీంట్లో ఇట్లా చేయాలి మారిస్తే కరణ్ జోహర్ కెలుగుడికి ఏమన్నా ఆయన లొంగాడా, ఇట్లా అన్ని రకాల కారణాలు. అందువల్ల సినిమా పాస్ అయ్యింది తప్పితే ఫస్ట్ క్లాస్ కానీ ఒక డిస్టింక్షన్ కానీ తెచ్చుకోలేకపోయింది. సో ఇట్స్ ఓకే, ఒకసారి చూడొచ్చు సినిమా అంతే. అయితే సార్ మీరు అన్నట్లుగానే ఇందులో మైక్ టైసన్ కావచ్చు, రమ్యకృష్ణ గారు కావచ్చు, అనన్య పాండే, అంటే ముందు సినిమా యావరేజ్ అన్న టాక్ అన్న చాలా సినిమాలు వస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఒక పెద్ద సినిమా, అలాగే ఈ సినిమా విజయ్కి పాన్ ఇండియా స్టార్గా కూడా ఎదిగే అవకాశం ఉన్నట్లుగా బిఫోర్ ప్రమోషన్స్ కూడా తెలుస్తున్నాయి. ఎందుకు అంత నెగిటివ్, అంటే నిజంగానే థియేటర్కి వెళ్ళి వాచ్ చేసే ఆడియన్కి ఎక్స్పెక్టేషన్స్ వల్ల కథ నచ్చట్లేదు అంటారా, లేదంటే కేవలం ఒక సినిమా పరంగానే బ్యాడ్ టాక్ అనేది బయట స్ప్రెడ్ అవుతుందంటారు? ఓవర్ ఎక్స్పెక్టేషన్, సినిమాని ఓవర్ బూస్టప్ చేశారు. ఓవర్ బూస్టప్ వల్ల వచ్చేవాడు ఓకే ఏదో ఊహించుకుంటూ వచ్చేసారు. అక్కడ వాళ్ళు ఊహించుకున్న ఊహకు తగినట్టు మైక్ టైసన్ లేడు, ఊహించుకున్న ఊహకు తగినట్టు కథాకథనం లేదు, వాళ్ళు ఊహించుకున్న డ్రమటైజేషన్ లేదు, వాళ్ళు ఊహించుకున్నట్టు పంచెస్ లేవు, ఎంటర్టైన్మెంట్ లేదు. ఏదో నడుస్తుంది కథ, ఒక పాత కథ. ఈ కథలు ఎప్పుడు కూడా మామూలు కథలే. ఎప్పుడు వాళ్ళని డ్రమటైజ్ చేసి చేయగలరు, తను ప్రూవ్ చేసి ఉన్నాడు ఆల్రెడీ ఈ గేమ్ మీద ఒక డ్రమటైజ్ చేసి అమ్మా నాన్న కనుక దీంట్లో ఏదో చేస్తాడు, దీంట్లో మైక్ టైసన్ పెట్టాడు కనుక ఏదో చేస్తాడు అని ఎదురు చూశాడు. ఆ ఎక్స్పెక్టేషన్ మిస్ఫైర్ అయింది. ఎక్స్పెక్టేషన్ ఎప్పుడైతే లేదో బాగలేదు అనేస్తాడు. బాగాలేదు అంటానికి ఏదో డెఫినెట్గా ఈవెన్ నో ఐ కెన్ టెల్ యూ, ఇది ఒకసారి చూడగలిగిన సినిమా, ఒకసారి చూడొచ్చు చూడగలిగిన సినిమా. మరీ బాగా నెత్తి పట్టుకుని బుర్రగొక్కది ఏం సినిమా అన్నంత లేదు, అంత లేదు. బాగా తీశారు, ఒక ఇంగ్లీష్ పిక్చర్ స్థాయిలో తీశారు. పాన్ ఇండియా సినిమా అంటానికి మేకింగ్ స్టైల్ అంతా ఆ స్థాయిలో ఉంది. దేవరకొండ హాలీవుడ్ స్టారు, ఇంగ్లీష్ ఒక ఇంగ్లీష్ స్టార్ చేస్తున్నట్టే ఉంది, ఇంగ్లీష్ సినిమా చేసి చూస్తున్నట్టే ఉంది. కానీ అవన్నీ ఉన్నాయి ప్లస్లు అయ్యి, అందువల్లనే పాస్ అయ్యింది. అవి లేకపోతే ఫెయిల్ అయ్యేది, అది కూడా లేకపోతే ఫెయిల్ అయ్యేది. అవి ఉండబట్టి పాస్ అయినాయి, మిగతా ఎక్స్పెక్టేషన్ లేవు. మెయిన్గా అసలు పూరి జగన్నాథ్ కనపడలేదు మా సినిమాలో. పూరి జగన్నాథ్ సినిమాలో పూరి జగన్నాథ్ వెనకాల ఉన్నా కూడా సినిమా చూస్తున్నంతసేపు ఆ పూరి జగన్నాథ్ మెస్మరిజం కనపడుతూ ఉంటుంది, ఆ పంచెస్ కనపడుతూ ఉంటాయి. ఈ సినిమాలో అసలు పూరి జగన్నాథ్ మిస్సింగ్, టోటల్గా మిస్సింగ్, అదే ఫెయిల్యూర్. రమ్యకృష్ణ గారి క్యారెక్టర్ ఎలా ఉంటుంది? బేసికల్గా ఆవిడ ట్రైలర్లో చూస్తే చాలా వరకు ఇంపాక్ట్ ఉన్న క్యారెక్టర్ చేశారనిపిస్తుంది, ఎస్పెషల్లీ ఆ విజయ్ని తన్నే సీన్ కావచ్చు. అసలు ఆ థియేటర్లో ఆవిడ క్యారెక్టర్ ఎలా అనిపించింది చూసినప్పుడు? ఏమి పెద్ద పెద్ద ఇంపాక్ట్ ఉన్న క్యారెక్టర్ కదా, మామూలు క్యారెక్టరే. అనేక సినిమాల్లో బాక్సర్ సినిమాలు చూసుకుంటే ఎంకరేజ్ చేసే తల్లి, లేకపోతే ఎంకరేజ్ చేసే తండ్రి, లేకపోతే ఎంకరేజ్ చేసే గురువు, లేకపోతే ఎంకరేజ్ చేసే ఫ్రెండు, వాడు వెనకడుగు వేస్తూ ఉంటే తిట్టడమో కొట్టడమో ఏమి రొటీన్ అలాంటి తల్లి పాత్ర. అంతేకానీ పెద్దగా స్పెషల్గా రమ్యాకృష్ణ చూపించిన స్పెషల్ పర్ఫార్మెన్స్ కానీ అందుకు ఆస్కారం కానీ లేని పాత్ర, మామూలు రొటీన్ పాత్ర అంతే. దాని ఏదో కథ రమ్యాకృష్ణ కానీ భాష లాంగ్వేజ్ కొంచెం మాటలు కొంచెం ఓపెన్గా డైరెక్ట్గా మాట్లాడలు అలాంటివి పెట్టారు తప్పితే పెద్దగా అది ఇంపాక్ట్ ఉన్న క్యారెక్టర్ ఏం కాదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి లైగర్ సో మూవీ మార్నింగ్ నుంచి అయితే ఒక నెగిటివ్ టాక్ అయితే స్ప్రెడ్ అవుతుంది, బట్ ఇప్పుడు చిట్టి గారు ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్న మాట ఏంటంటే పూరి గారి మానియా అనేది ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకునేలే థియేటర్లో ఉన్న ఆడియన్స్కి మాత్రం కొంచెం అట్లా అనిపిస్తూ ఉంటుంది, బట్ సినిమా అయితే చూడొచ్చు అనే ఒక రివ్యూ అయితే చిట్టి గారు చెప్తూ ఉన్నారు. గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ సినిమా ఎప్పుడు వస్తుందని ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం. బట్ ఒక బ్యాడ్ థింగ్ ఏంటంటే సినిమా రిలీజ్ అయిన మార్నింగ్ నుంచి కూడా, నైట్ నుంచి మార్నింగ్ నుంచి కూడా నెగిటివ్ టాక్ అయితే కొంతవరకు స్ప్రెడ్ అవుతుంది. సినిమా థియేటర్కి వచ్చి చూడలేని సిచ్యువేషన్ అయితే లైగర్ సినిమా లేదు. సో సినిమా అయితే థియేటర్కి వచ్చి సిచ్యువేషన్లో అయితే సినిమా చూడొచ్చని చెప్పి చాలామంది సినిమా చూసిన వ్యక్తులు కూడా చెప్తూ ఉన్నారు. సో మొత్తానికి విజయ్ యాక్టింగ్ అయితే మరో హాలీవుడ్ స్టార్, అంటే ఇప్పుడు చిట్టి గారు చెప్పినట్టు మహేష్ తరువాత ఆ ప్లేస్ని కొంతవరకు రీప్లేస్ చేశాడు విజయ్, చాలా వరకు తన యాక్టింగ్తో మెస్మరైజ్ చేశారు అని చెప్తూ ఉన్నారు. సో ఇది వాళ్ళ స్పెషల్ ఎఫ్టీఎఫ్ కెమెరా పర్సన్ రాజుతో సువర్ణ, టాప్ తెలుగు టీవీ. Subscribe cheyandi, subscribe to, please do subscribe to, subscribe to, please like, share and subscribe to Top Telugu TV, Top Telugu TV, Top Telugu TV, Top Telugu TV, Top Telugu TV.